ఎన్నికల భాగంగా ఇంద్రకరణ గ్రామం నుంచి సర్పంచ్గా నేను కాంటెస్ట్ చేయడం జరుగుతున్నది. నేను ఇదివరకు కూడా సర్పంచ్గా 2013 నుంచి 2018 వరకు సర్పంచ్గా చేసినాను. నేను మళ్ళీ కూడా ఇదే విధంగా ఎన్నికల బరిలో నిలుచున్నాను. ఎందు గురించి అంటే ఇదివరకు కూడా నేను చేసిన పనులు ఫస్ట్ నుంచి కూడా గెలవంగానే అండర్ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్సే కానీ మరియు 18 బోర్లు వేయడం జరిగింది. వాటర్కి చాలా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఊర్లో సింగిల్ ఫేస్ మోటార్లో 24 బోర్లు వేస్తే 18 బోర్లు సక్సెస్ అయినాయి. గల్లీ కూడా బోర్లు వేసాము. ఓహెచ్ ట్యాంక్ కూడా మాకు చాలా దూరం ఉంటే అక్కడ కలుషితం అయిపోయినాయి నీళ్లు. దానివల్ల మళ్ళీ అక్కడ 4 బోర్లు వేయడం జరిగింది మంచి ప్రశ్న చూసి. దానివల్ల నీటి ఎద్దడి లేకుండా తాగునీటి గురించి చాలా మేము శ్రద్ధ తీసుకున్నాము. వారి ఇంద్రకరణ గ్రామ ప్రజలకు ఎటువంటి నీటి గురించి ఇబ్బంది లేకుండా మేము దాన్ని చర్య తీసుకున్నాము. ఇంకోటి విధంగా బతుకమ్మ ఘాట్ కూడా మనకు ముఖ్యమంత్రి గారు మన బతుకమ్మ పండుగను ఘనంగా చేసుకోవాలనే ఉద్దేశంతో తను ఏదైతే అనుకున్నారో దాన్ని కూడా ఒక బతుకమ్మ కూడా ఘాట్గా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకొని బతుకమ్మ ఘాట్ కూడా తయారు చేయడం జరిగింది. క్రిమిటోరియం ఎన్ఆర్జిఎస్ కిందకి క్రిమిటోరియం నిధులు కూడా వచ్చినాయి. దానివల్ల కూడా క్రిమిటోరియం పని నడుస్తుంది. ఇంకోటి విధంగా పోతూ ఇలా చెప్పుకుంటూ పోతే వీధి దీపాలు 124 దీపాలు ప్లస్ ఒక 170 వీధి దీపాల వరకు చేయడం జరిగింది. అలాగే ఎంఎక్స్ ఒక 6 ఇక్కడ వీధి మూలలలో కూడా వాటికి ఎంఎక్స్ నలుమూలల చౌరస్తల కాడ 6 లైట్లు వేయడం జరిగింది. 12 లక్షల రూపాయల నిధులతోటి గ్రామ పంచాయతీ నిధులతోటి. అలాగే ఎన్ఆర్జిఎస్ఏ కానీ ఏ విధంగానైనా ప్రతి ఒక్క నిధులను కూడా సక్రమంగా తీసుకొని గ్రామాభివృద్ధికి ఎంతగానో నేను కృషి చేశాను. అదేవిధంగా నేను గ్రామ ప్రజలను కోరేది ఏంటిదంటే నేను అభివృద్ధి చేసినాను కాబట్టి ఇంకొకసారి అవకాశం ఇవ్వండి, మళ్ళీ నేను సర్పంచ్గా నన్ను గెలిపించండి, ఇంకా కొన్ని పనులు చేసేటున్నాయి, నన్ను విశ్వసించి గ్రామ ప్రజలందరూ నాకు ఓటేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇంకోటి ఇదే విధంగా చెప్పుకుంటూ పోతే మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పెన్షన్లే కానీ ఏదే కానీ సక్రమంగా వృద్ధాప్య పెన్షన్లే కానీ విడి పెన్షన్లే కానీ వికలాంగుల పెన్షన్లే కానీ ఏవైతే ఉన్నాయో వాటిని చేరువక తీసుకుపోయి ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి వారు ఇచ్చే ముఖ్యమంత్రి గారు ఇచ్చే పెన్షన్లు ఏవైతే ఉన్నాయో సక్రమంగా ప్రజలకు ఇచ్చే విధంగా దానికి కూడా నేను చర్యలు తీసుకున్నాను. ఎవరికైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకు ఎటువంటి తావు లేకుండా న్యాయంగా వారికి ఇప్పేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పెన్షన్ ఇప్పుడు 2000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి దానికి నేను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే విధంగా నన్ను మరొకసారి గెలిపించండి. దయచేసి గ్రామ అభివృద్ధిని ఏ విధంగా తీసుకెళ్తానో మీరు చూడండి. గ్రామ ప్రజలకు చెప్తున్నాను, దయచేసి నాకు ఓటేసి గెలిపించండి, నా మెంబర్లకు కూడా ఓటేసి గెలిపించండి, విమానం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తారని నా ఇంద్రకరణ గ్రామ ప్రజలకు ఈ పత్రిక మూలంగా తెలియజేస్తున్నాను. దయచేసి విమానం గుర్తుకు ఓటేసి నా ప్రజలు ఇంద్రకరణ గ్రామ ప్రజలు నాకు ఓటేస్తారని విశ్వసిస్తున్నాను. జై తెలంగాణ.